నన్నేం మాట్లాడమంటావు సంజయ? నువ్వెప్పుడు నాతోనే ఉండమని అడుగుతా. నేను ప్రభాస్ మాట్లాడుతున్నా. ఏంది ప్రభాస్, కొత్త నంబరా? ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏమైంది? ఏం లేదు, డెలివరీ కోసం మా వైఫ్ని తీసుకొచ్చాను. ఏం లేదన్నా, మిమ్మల్ని చూడాలని. అప్పుడైతే 7 గంటలకు రా, నేను ఇంట్లో ఉంటాను. అలాగేనా? అలాగే ప్రభాస్. ఓకేనా? ఏంట్రా ప్రభా, ఇది వర్కౌట్ అవుతుందా? ఇన్ని రోజులు నా గురించి రాని సంజయ ఈ రోజు వచ్చింది. సంజయ్కి నా మీద తప్పకుండా ప్రేమ ఉంది. రేపు మధ్యాహ్నం మీరు 1 గంట ట్రిప్లో వస్తున్నప్పుడు నేను కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తా. మీరు కరెక్ట్గా బ్రేక్ వేసి బస్ ఆపేయండి. అది చూసిన తర్వాత తప్పకుండా సంజయ నన్ను లవ్ చేస్తుంది. సంజయ నువ్వు నన్ను లవ్ చేయకపోతే రేపు 1 గంట బస్సు కింద పడి చచ్చిపోతానని ఈ లెటర్లో రాశా. ఈ లెటర్ని సంజయ్ ఫ్రెండ్కి ఇచ్చి తనకిచ్చేయమని చెప్తా. సంజయ్ డెఫినెట్గా అక్కడికి వస్తుంది, నన్ను లవ్ చేస్తున్నానని చెప్తుంది. మీరు కరెక్ట్గా బ్రేక్ వేయండి. అందులో ఎలాంటి ప్రాబ్లం రాదు ప్రభా, నేను చూసుకుంటానుగా. కానీ అనా డౌట్ పడద్దన్నా, మీరు సరే అని చెప్పండి. అలాగే ప్రభా. దీన్ని సంజయ్కి ఇస్తారా? ఎందుకు? ఈ ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. అది నా వల్ల కాదు. నిన్న సంజయ్ నా కోసం వచ్చింది, నాతో మాట్లాడింది. హలో బాబోయ్, ఎక్కడున్నావయ్యా? అత్తా ఏమైంది? బిడ్డ అడ్డం తిరిగిందటయ్యా, ఆపరేషన్ చెయ్యాలంటున్నారయ్యా. అయ్యో, ఇప్పుడు ఎలా? నువ్వు సంతకం పెట్టాలంటున్నారయ్యా, నువ్వు త్వరగా రాయ్యా. ఎక్కడున్నావు? నేను వస్తున్నాను అత్తయ్య, ఇదిగో వస్తున్నాను వస్తున్నాను. వైఫ్కి ఆపరేషన్ చేయాలి సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది. పర్మిషన్ ఇవ్వండి సార్. ఏ నెంబర్ బండి? 16 సార్. ఏ మనుషులేరయ్యా, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి. సార్ నేను వెళ్ళి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు. అదే ఏంటయ్యా, నీతో పెద్ద గొడవ అయిపోయింది. టెన్షన్ పడకు, ఏమవుతు.
ఆటో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పక్క ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఏదో యాక్సిడెంట్ అంట, వేరే బండి చూసుకో. యాక్సిడెంటా? సెకండ్ ప్లాట్ఫామ్ క్లియర్ చేయండి. 16 రూట్ లో ఎవరు డ్రైవర్ గా వెళ్ళారు సార్? మోహన్ సార్, అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. నమ్మ నా దగ్గర లేదయా సార్? చాలా అర్జెంట్. ఈ వాడు భరణి కండక్టర్ గా వెళ్ళాడు, అతను ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రేమిస్తున్నాను, ఇది నేను నీకు మొదటిసారిగా చెప్పట్లేదు, కానీ ఇదే నేను నీకు ఆఖరిసారిగా చెప్పడం. ఎందుకంటే ఇకపై చెప్పడానికి నేను ఉంటానో లేదో తెలీదు. నేను నీకు ఎంతగానో చెప్పినా బతిమాలినా నువ్వు నా లవ్ని అర్థం చేసుకోలేదు. ఒకవేళ నేను చనిపోతేనైనా నువ్వు నా లవ్ను అర్థం చేసుకుంటావేమో. అందుకే నువ్వు నేను ఎప్పుడు కలిసి వెళ్ళే ఆ 1 o'clock బస్ కింద పడి చనిపోదామని నిర్ణయించుకున్నాను. నీకు నా మీద ప్రేమ ఉంటేనే రా, లేకపోతే వద్దు, నేను చనిపోతాను సంజయ్. ఫోన్ తీయటం లేదే. అరే భరణి, డ్రైవర్ కి సెల్ ఇవ్వరా సార్, ముందు సార్. ఉన్నారా? ఎవరు లేరా? రైట్ రైట్. హలో, అదో త్వరగా పోనివయ్యా. ఎవరయ్యా అది డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టర్బెన్స్? Oh,
నా రాశికినే లేదా నువ్వు అని పేరు పెడితే నేను పైకి వస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు. అబ్బాయి బాగా పైకి రావాలని మా నాన్నగారు నేను ప్రభాస్ అని పేరు పెట్టారు. నీకు పేరు పెట్టే వంకతో మీ నాన్న జ్యోతిష్కుడు.